జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను చేపట్టబోతోంది. సిబిఐ ఈడీ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ కేసులో కవిత పాత్ర ఉందని బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరగబోతోంది. అయితే జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టబోతోంది. సిబిఐ ఈడీ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ ను వేశారు. ఈ కేసులో కవిత పాత్ర ఉందని బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, ప్రజెంట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి, ఇక హైకోర్టులో తనకి బెయిల్ మంజూరు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ మనీ లాండరింగ్ అని సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. అయితే కవిత సిబిఐ ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ఈరోజు కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరపబోతున్నారు. ఇది మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై గతంలో May 6th ట్రయల్ కోర్టు అంటే రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఇటు సిబిఐ ఈడీ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఇటు ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన నేపథ్యంలో వారితో ఏకీభవించిన న్యాయమూర్తి కావేరి భవేజ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. కవితను March 15th హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత April 11th సిబిఐ అరెస్ట్ చేసింది. ఇక రెండు కేసుల్లో కూడా ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. 3rd వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. ప్రజెంట్ ఇక కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ కవితకు బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ కూడా ఇటు ఈడీ సిబిఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే కవితకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించాం కాబట్టి మరింత సమాచారం అనేది కవితకు సంబంధించి మరికొంతమందిని విచారించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సందర్భంలో కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు కాబట్టి అంటే సమాజంలో కవిత పలుకుబడి ఉన్న వ్యక్తి అంటే మాజీ ఎంపీగా ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయదు, సమాజంలో పలుకుబడి ఉంది కాబట్టి ఆవిడకి మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్లో కవితనే కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ జోన్లు కేటాయింపుకు సంబంధించి కానీ 100 crore ముడుపులకు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి నార్త్ గ్రూప్కు అరవింద్ కేజ్రీవాల్కు 100 crore చేరవేయడంలో కూడా కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితనే సౌత్ గ్రూప్లో కింగ్ పిన్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇటు ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే గతంలో April 8th మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో April 8th కూడా మధ్యంతర బెయిల్ను కావేరి భవేజ తిరస్కరించారు. తర్వాత రెగ్యులర్ బెయిల్పై 16th వాదనలు జరగాల్సి ఉంటుంది. దాన్ని